టీసాట్ ప్రేక్షకులందరూ కూడా టీసాట్ తరఫున ధన్యవాదాలు. ఈ సెషన్లో మనము గ్రూప్ వన్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ జియోగ్రఫీ నుంచి అడవులు ప్రాముఖ్యత, ఈ మధ్య 2021లో వచ్చినటువంటి తెలంగాణ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు, వీటితో పాటుగా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది, వచ్చినప్పుడు మనం ఏ విధంగా నాకు రెస్పాండ్ కావాలి అనే అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఒక ప్రశ్నకి మనం మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ అనేది చాలా ప్రధానమైంది, అట్లాగే కంక్లూజన్ కూడా చాలా ప్రధానమైంది. సో ఏ ప్రశ్నకైనా మనం ఆన్సర్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ అనేది దానికి రిలేటెడ్గా ఒక మార్క్ ముద్రించే విధంగా మనకి ఇంట్రడక్షన్ ఉండాలి. అలాంటి ఇంట్రడక్షన్స్ అన్నీ కూడా అభ్యర్థులు వాళ్ళ యొక్క స్పృజనతో, వాళ్ళ యొక్క సహజమైనటువంటి తెలివితేటలతో వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు అడవుల గురించి మనం పరిశీలించినట్లయితే, అడవులు అనేవి సమాజ శ్రేయస్సుకు భవిష్యత్తుకు ఒక పరమపద సోపానం లాంటివి. వృక్షాలు, జంతువులు, అలాగే వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అనేవి మానవ మనుగడకు చాలా కీలకమైనవి. ఈ విషయంలో కనుక చూసినట్లయితే భారతదేశంలో అటవీ శాతం కొంతమేర తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అటవీ విస్తీర్ణాన్ని పెంచుకునే క్రమంలో భారత ప్రభుత్వం, అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గణనీయమైనటువంటి సేవ చేస్తున్నాయని మనం భావించవచ్చు. దీనికి దృష్టాంతంగా మనం గమనించినట్లయితే, తెలంగాణలో హరితహారం పేరుతో సాగిస్తున్నటువంటి ఒక అభివృద్ధి విధ్వంసం అనేది ఈరోజు అడవుల పెరుగుదలకు, అలాగే అటవీకరణ ద్వారా జరిగేటటువంటి మంచి సుఫలితాలకు నిదర్శనంగా మనం భావించవచ్చు. ఇక తెలంగాణలో ఉన్నటువంటి అడవులను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి సెమీ అరిడ్, అలాగే సబ్ హ్యూమిడ్ క్లైమేట్కి చెందినటువంటిది, అంటే అర్ధ శుష్క ప్రాంతము, అలాగే అర్ధ సమశీతోష్ణ మండలానికి సంబంధించినటువంటి వాతావరణం కాబట్టి, ఆర్ద్రతతో కూడినటువంటి వాతావరణం కాబట్టి సమ ఆర్ద్రత సెమీ హ్యూమిడ్. సో ఇటువంటి వాతావరణంలో మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, అలాగే సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అంటే సతత హరితారణ్యాలు, అలాగే అర్ధ సతత హరితారణ్యాలు ఉండడానికి అవకాశం లేదు. ఇక భారతదేశంలో ఉన్నటువంటి అడవులన్నీ కూడా ఆయన రేఖా ప్రాంతపు అడవులు అధికంగా ఉండడం, అందులోనూ తెలంగాణ ప్రాంతం ఆయన రేఖా ప్రాంతాల్లో దాదాపుగా మధ్య భాగంలో ఉండడం కూడా మనకి పూర్తిగా ఆయన రేఖా ప్రాంతపు అడవులనే మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి అడవులతో పోల్చుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అడవులు కొంతమేరకు ప్రత్యేకమైనవే అని చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే, ఉదాహరణకు తెలంగాణ అడవుల్లో కనుక అటవీ భూభాగంలో కనుక మనం వృక్షాలను కనుక పరిశీలించినట్లయితే దాదాపు 2900 పైగా మనకు వృక్ష జాతులను మనం ఇక్కడ గమనిస్తే, అందులో 1800 పైగా వృక్ష జాతులు మనకి హోమియో వైద్యంలోను, ఆయుర్వేదిక వైద్యంలోను, అలాగే మనకి ప్రాంతీయంగా సమాజంలో గ్రామాల్లో ఉన్నటువంటి సహజ వైద్యాలకు సరిపడేటటువంటి మూలిక వనరులు కోకొల్లలుగా ఉండడం ఇక్కడ మనం గమనించాలి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి అడవులను కనుక మనం పరిశీలించినట్లయితే 4 రకాల అడవులను మనం ఇక్కడ గుర్తించవచ్చు. అవి ట్రోపికల్ మాయిస్ట్ డెసిడ్యస్ ఫారెస్ట్, అలాగే ట్రోపికల్ డ్రై డెసిడ్యస్ ఫారెస్ట్, అలాగే ట్రోపికల్ థార్న్ ఫారెస్ట్, వీటితో పాటుగా ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మనం గమనించవచ్చు. అంటే మొదటిది ఆయన రేఖ ఆర్ద్ర ఆకురాల్చు అడవులు, ట్రోపికల్ మాయిస్ట్ డెసిడ్యస్ ఫారెస్ట్. వీటిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి వర్షపాతం 125 సెంటీమీటర్ల కంటే సగటున ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి అడవులను మనం భారతదేశంలో గుర్తించవచ్చు. ఇక భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే వీటిని ఆల్రెడీ మనం చర్చించుకుని ఉన్నాం. ఇటువంటి అడవులు ఆర్ద్ర ఆకురాల్చు అడవులు అనేవి పశ్చిమ కనుమల్లో తప్ప, అలాగే ఈశాన్య భారతదేశంలో తప్ప మిగిలిన భారతదేశం అంతటా కూడా మనము గమనించవచ్చు. ఇక పశ్చిమ కనుమల్లో లేవు అని అనుకోవడం కంటే కూడా పశ్చిమ కనుమల యొక్క తూర్పు భాగానికి వచ్చినట్లయితే, అంటే
సో తూర్పు భాగానికి వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో మనకి తూర్పు భాగంలో వర్షఛాయ ప్రాంతంలో గమనించవచ్చు, కానీ పశ్చిమ కనుమల్లో మాత్రం మనం దాదాపుగా గమనించలేము వీటిని. ఇక తెలంగాణ ప్రాంతంలో కనుక చూసినట్లయితే ఆయన రేఖ ఆర్ద్ర ఆకురాల్చు అడవులు అనేవి అధిక భాగంలో మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దర్శనమిస్తాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఆయన రేఖ ఆర్ద్ర ఆకురాల్చడం మనం గమనించవచ్చు. దీని తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో, నెక్స్ట్ నిజామాబాద్ జిల్లాలో ఇవి విస్తరించున్నాయి. ఈ అడవుల్లో ప్రధానంగా మనకు వృక్షజాతులు కనుక చూసినట్లయితే టేక్ వుడ్ అనేది చాలా విలువైనటువంటి మనకి వృక్షజాతి. వీటితో పాటుగా వెదురు కూడా, పేదవాని కలపగా గుర్తించబడినటువంటి వెదురు కూడా ఈ ప్రాంతంలో అత్యధికంగా లభిస్తుంది. సో టేకు, వెదురు, వీటితో పాటుగా సాల్ చెట్లు, రోజువుడ్ చెట్లు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వీటితో పాటుగా బీడి ఆకు తయారీకి అవసరమైనటువంటి టెండు లీవ్స్ కూడా మనకి నిజామాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో మనకు గణనీయంగా లభిస్తున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక రెండవ అటవీ రకం కనుక మనం చూసినట్లయితే ట్రోపికల్ డ్రై డెసిడ్యస్ ఫారెస్ట్, ఇవి ఆయన రేఖ అనార్ద్ర ఆకురాల్చు అడవులు. సో ఆకురాల్చు అడవుల్లో హ్యూమిడిటీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అవి ఆర్ద్ర ఆకురాల్చు అడవులు అవుతాయి. హ్యూమిడిటీ కనుక తక్కువ ఉన్నట్లయితే అవి అనార్ద్ర ఆకురాల్చు అడవులు అవుతాయి. ఆర్ద్ర ఆకురాల్చు అడవుల్లో వర్షపాతం 125 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. అనార్ద్ర ఆకురాల్చు అడవుల్లో 75 నుంచి 100 లేదా 120 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న వరకు కూడా మనం ఆయన రేఖ అనార్ద్ర ఆకురాల్చు అడవుల్ని మనం గమనించవచ్చు. సో భారతదేశం మొత్తం మీద కనుక చూసినట్లయితే అత్యధికంగా ఉన్నటువంటి అడవులు ఇవి, ఆయన రేఖ అనార్ద్ర ఆకురాల్చు అడవులు. ఇవి ఈశాన్య భారతదేశంలో తప్ప మిగిలినటువంటి అన్ని భారత భూభాగాల్లోనూ మనం గమనించవచ్చు. తెలంగాణలో కనుక ఈ అడవుల వ్యాప్తిని మనం పరిశీలించినట్లయితే ఇవి ప్రధానంగా కరీంనగరు, అలాగే దక్షిణ వరంగల్లు, అలాగే పశ్చిమ లేదా దక్షిణ అంటే నైరుతి ఖమ్మం ప్రాంతము, నల్గొండ, మెదక్ జిల్లాలలో ప్రధానంగా వీటిని మనం గమనించవచ్చు. వీటిలో అకేషియా రకానికి చెందినటువంటి మొక్కలు విస్తారంగా మనం చూడవచ్చు వీటిని. వీటితో పాటుగా టేక్ వుడ్ కూడా ఈ ప్రాంతంలో అత్యంత ప్రధానమైనటువంటి ఈ వృక్షజాతి. ఈ టేక్ వుడ్ని కనుక చూసినట్లయితే మనకి కరీంనగర్ జిల్లాలో ఈ రకానికి చెందినటువంటి టేక్ వుడ్ విస్తారంగా లభిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే సాలు, టేకు, వెదురు అనేవి ఇక్కడ కూడా చాలా ప్రధానమైనటువంటి వృక్షజాతులు. ఇక మూడవ రకం కనుక చూసినట్లయితే ఆయన రేఖ అనార్ద్ర సతత హరితారణ్యాలు, ఇవి ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. వీటి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశం మొత్తం మీద కూడా ఇవి ఎక్కువగా కోరమాండల తీర ప్రాంతంలో మనం వీటిని గమనించవచ్చు. సో కోరమాండల తీర ప్రాంతం అంటే మనకి నెల్లూరు జిల్లా బోర్డర్ ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో, అక్కడి నుంచి అంటే పులికాట్ సరస్సు నుంచి కన్యాకుమారి దగ్గరకు ఆ ప్రాంతం వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కోరమాండల తీరము. ఈ కోరమాండల తీరంలో వర్షపాతం అనేది మనకి ఈశాన్య ఋతుపవనాల ద్వారా లభిస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 మంత్స్ మాత్రమే, మ్యాక్సిమం 3 మంత్స్ 4 మంత్స్ కూడా ఉండకపోవచ్చు ఇక్కడ వర్షపాతం. సో కేవలం 3 నెలల పాటు వచ్చే వర్షపాతం సంభవించే ఈ ప్రాంతంలో సతత హరితారణ్యాలు ఉండడం అనేది ఒక చాలా విచిత్రమైనటువంటి ఒక ప్రభావవంతమైనటువంటి విషయం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సతత హరితారణ్యాలు అనేవి ఎక్కువగా ముళ్ళ జాతికి చెందినటువంటి మొక్కలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఎప్పుడూ కూడా ఇవి పచ్చదనంతో ఉండేటువంటి ప్రాంతం ఇది. వర్షపాతం తక్కువైనప్పటికీ, అంటే దాదాపుగా మనకి వర్షపాతం ఇక్కడ 100 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అడవులను కూడా కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే శివాలిక్ పర్వత పాదాల వెంబడి, హిమాలయాల్లో ఉన్నటువంటి దిగువ పర్వతాలు అయినటువంటి శివాలిక్ పర్వత పాదాల వెంబడి సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అరణ్య ప్రాంతాలలో కూడా మనము ఈ ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఇక తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కనుక మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో 70 సెంటీమీటర్ల కంటే వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రాంతాల్లో మనం ఇటువంటి అడవుల్ని గుర్తించడం జరిగింది. ఇవి తూర్పు కనుమల యొక్క వర్షఛాయ ప్రాంతాలలో ప్రధానంగా మనం వీటిని గమనించవచ్చు, అంటే తూర్పు కనుమల యొక్క పశ్చిమ భాగంలో. వీటితో పాటుగా మనకి మహబూబ్ నగర్ జిల్లాలో, అంటే వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తూర్పు కనుమల్లో వీటిని మనం గమనించడానికి అవకాశం ఉంది. సో ఈ ఆయన రేఖ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే
డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే అనార్ద్ర సత్తహరితారణ్యాలు అనేవి తెలంగాణ ప్రాంతంలో కూడా ఉండడం ఒక రకమైనటువంటి ప్రత్యేకతగా మనం ఇక్కడ గమనించాలి. ఇక నాలుగవ జాతిక రంగం చూసినట్లయితే ఇవి థార్న్ ఫారెస్ట్, ఇవన్నీ కూడా ట్రోపికల్ థార్న్ ఫారెస్ట్ అంటే వృక్షాల యొక్క ఎత్తు దాదాపుగా ఒక 10-12 అడుగుల కంటే ఎక్కువగా ఉండడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. 3-4 మీటర్ వరకు ఇవి పెరగడానికి అవకాశం ఉంది. వర్షపాతం కనుక 50 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఇది అరిడ్ రీజియన్ అంటాం, దీన్ని సెమీ అరిడ్ రీజియన్ అంటాం, అర్ధ శుష్క ప్రాంతం. సో ఈ అర్ధ శుష్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ముళ్ళ జాతికి చెందినటువంటి మన మొక్కల్ని ఇక్కడ మనం వృక్షాలు మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. ఇవి వర్షఛాయ ప్రాంతాల్లో కూడా వీటిని అత్యధికంగా గమనించవచ్చు. అలాగే వీటిని నల్గొండ జిల్లాలోను అలాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మనకి దక్షిణ ప్రాంతంలో ఇక్కడ అలాగే వీటిని మహబూబ్నగర్ జిల్లాలో కూడా వీటిని మనం గమనించడానికి అవకాశం ఉంది. సో ఈ 4 రకాలైనటువంటి అడవులు మనం తెలంగాణ ప్రాంతంలో గమనించడానికి అవకాశం ఉంది. ఇక కొన్ని సందర్భాలలో మనకి లిటరల్ ఫారెస్ట్ అంటాం, దీన్ని క్షార జలారణ్యాలు లేదా టైడల్ ఫారెస్ట్ అంటాం, వీటిని మ్యాంగ్రోవ్స్ అని కూడా మనం పిలుస్తాము. ఈ అడవులను కూడా మనకి కొన్ని ప్రాంతాలలో అంటే నీటి నిలువ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో గోదావరి తీరం వెంబడి కిన్నెరసాని ప్రాంతంలోను అలాగే నిజాం సాగర్ కొన్ని ప్రాంతాల్లోనూ అంటే రిజర్వాయర్స్ ఎక్కడ ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో చాలా తక్కువ మొత్తంలో ఈ లిటరల్ ఫారెస్ట్ కూడా మనం గుర్తించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ 4 రకాల ప్రధానంగా ఉన్నటువంటి అడవులు కాబట్టి వీటిని మనం డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఈ అడవుల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2021 లెక్కల ప్రకారము అంటే సర్వే రిపోర్ట్ ప్రకారము మనకి తెలంగాణలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం అంతా కూడా ఈ అడవుల్లోనే మనం గమనించడానికి అవకాశం ఉంది. అందులో మొత్తం మీద వృక్షజాతులు కనుక చూసినట్లయితే 2939 వృక్షజాతులను గుర్తించారు. వీటిలో దాదాపుగా 1800కు పైగా మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఉపయోగపడేటటువంటి వృక్షజాతులు. ఇంతటి అధిక ఆరోగ్య విలువలు కలిగినటువంటి అలాగే వైద్యానికి ఉపయోగపడేటటువంటి మొక్కలు భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పరిధిలో లేకపోవడం కూడా తెలంగాణ గర్వకారణంగా మనం భావించాలి. అలాగే పక్షి జాతులను కనుక మనం పరిశీలించినట్లయితే 365 పక్షి జాతులు ఉంటే అలాగే క్షీరత జాతులు పాలిచ్చి పెంచేటటువంటి మమ్మల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 103, రెప్టైల్స్ సరీసృపాలు 28 ఉన్నాయి, అలాగే యాంఫిబియన్స్ ఉభయచర జీవులు వచ్చి 21 రకాల ఉభయచర జీవులు ఉన్నాయి. ఓకే, అలాగే 2017 కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో మొత్తం నుండి జీవ వైవిధ్యంలో దాదాపుగా 151 జాతులు ఎండేంజర్డ్ స్పీసీస్గా అవుతున్నట్లుగా గుర్తించడం జరిగింది, అంటే అంతరించిపోవడానికి అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. ఈ అంశాలని ఉస్మాన్ యూనివర్సిటీ చెందినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ చేసినటువంటి పరిశోధనలో ఈ అంశాలు బయటపడడం మనం గుర్తించాలి. ఈ అంతరించిపోతున్నటువంటి జీవులను కనుక మనం పరిశీలించినట్లయితే వాటిలో సివెట్ ఒకటి ప్రధానమైన అంశము, ఇండియన్ సివెట్ ఇది. అలాగే రేటల్ ఒకటి ఒక జంతువు ఉంది, రేటలు. ఇవన్నీ కూడా ఈ రేటల్ అనేది ఒక నల్ల చర్మంతో ఉన్నటువంటి ఒక పిల్లి లాంటి జంతువు, కానీ పిల్లి ఫ్యామిలీకి చెందినటువంటి జంతువు కాదు ఇది. అలాగే రూడీ మంగోస్ అంటే ముంగిస్లో ఒక రకమైనటువంటి రూడీ ముంగిస్ అనేది, ఇది కూడా అంతరించిపోవడానికి అవకాశం ఉన్నట్లుగా నివేదిక తెలియజేస్తున్నాయి. వీటితో పాటుగా గోల్డెన్ జక్క, ఇది చాలా ప్రధానమైనటువంటి జంతువు. సో ఇది ఒక లిజర్డ్, బంగారు రంగులో ఉన్నటువంటి ఒక లిజర్డ్ ఇది, గోల్డెన్ జక్క అనేది. ఇది మనకి ప్రధానంగా నల్లమల అడవుల్లో ఇది యొక్క ప్రాముఖ్యత మనం గమనించవచ్చు. దాదాపు 100 సంవత్సరాల క్రితం మనకి అంతరించిపోయినట్లుగా అనిపించినటువంటి ఈ జంతువు, ఈ బల్లి గత 2006 నుంచి మరలా తిరిగి కనిపించడం ప్రారంభించింది. ఈ బల్లిని కనుక మనం చూసినట్టు ప్రధానంగా శేషాచలం కొండల్లో అంటే తిరుమల కొండల్లో ఇవి ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. సో ఇదే జాతి మనకి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల అటవీ ప్రాంతంలో మనం వీటిని గమనించవచ్చు. ఇక వీటితో పాటుగా మరికొన్ని జంతువులు కూడా, నాగార్జున సంబంధించినటువంటి నాగార్జున స్కిమ్ అనే ఒక జంతువు కూడా దీంట్లో అంతరించిపోవడానికి రెడీగా ఉన్నటువంటి ఒక జంతువు ఇది కూడా. సో ఇవన్నీ కూడా అంతరించిపోవడానికి అవకాశం ఉన్నటువంటి జంతువులుగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా మనకి వృక్షజాతుల్లో ఒక 56 రకాలు చెందినటువంటి వృక్షజాతులు, అలాగే చేపల్లో ఒక 11 రకాల చేపలు, 22 రకాల క్షీరదాలు మమల్స్, అలాగే మొత్తం ఉన్నటువంటి పక్షి జాతుల్లో 23 రకాల పక్షి జాతులు, ఉభయచర జీవుల్లో ఉన్నటువంటి వాటిలో 2 ఉభయచర జీవులు కూడా అంతరించిపోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనకి ఈ నివేదికలో తెలియజేయడం జరిగింది.
సో ఈ అడవుల యొక్క ప్రాముఖ్యతను కనుక మనం ఒకసారి కనుక పరిశీలించినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అడవుల ప్రాముఖ్యతను కనుక మనం గమనిస్తే తెలంగాణలో ఉన్న అడవులు చాలా ప్రాధాన్యమైనటువంటి ఆర్థిక పరంగా చాలా ప్రధానమైనటువంటి అడవులు ఇవి. ఉదాహరణకు నల్లమల అడవులు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ నల్లమల అడవులు 5 జిల్లాల్లో విస్తరించున్నాయి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా, మన ప్రకాశము, గుంటూరు, అలాగే తెలంగాణలో నల్గొండ, మహబూబ్ నగరు, ఇక ఆంధ్రలో మరొక జిల్లా కర్నూలు జిల్లాలో కూడా ఈ నల్లమల అడవులు విస్తరించున్నాయి. చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఎంటర్ అయ్యేటప్పుడు ఈ నల్లమల అడవులు దాని యొక్క ఉనికి ఆగిపోతుంది, అంటే దాని పేరు ఆగిపోతుంది. సో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా, అంటే ఆ ప్రాంతంలో ఉన్న కాకుండా, చిత్తూరు జిల్లాకి కరక జిల్లాకి మధ్యలో ఉన్నటువంటి కొంత ట్రాన్సిషన్ జోన్లో కూడా ఈ అడవులు మనం గుర్తించవచ్చు. సో తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు, అలాగే ప్రపంచంలోనూ మరెక్కడా లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక వృక్ష జాతిని కనుక మనం చూసినట్లయితే ఎర్రచందనం అనేది చాలా ప్రధానమైన వృక్షజాతి ఇక్కడ. సో ఎర్రచందనం యొక్క విలువను కనుక మనం చూసినట్లయితే బహిరంగ మార్కెట్లో ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 కోట్ల రూపాయలు అందుకుంటే, మనకి బ్లాక్ మార్కెట్లో దీన్ని 5 నుంచి 6 కోట్ల వరకు కొనుగోలు చేసేటటువంటి అంత విలువ కలిగినటువంటి జీవజాతి అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో మనం గమనించవచ్చు. ఈ ఎర్రచందనం నుంచి తీసేటటువంటి ఆయిల్ని కనుక మనం పరిశీలించినట్లయితే అనేక రకాల క్యాన్సర్ నివారణకి, వీటితో పాటుగా కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే కొన్ని బొమ్మల తయారీకి, విలువైనటువంటి బొమ్మల తయారీకి కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంది. కానీ వీటి యొక్క వినియోగం నిషేధించబడి ఉంది. ఎర్రచందనం తర్వాత మరొక ప్రధానమైన అంశం కనుక మనం చూసినట్లయితే ఈ నల్లమల అడవుల్లో ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి, అంటే చాలా అధిక మొత్తంలో ఈ యురేనియం నిల్వలను కూడా కనుగొనడం జరిగింది. సో యురేనియం నిల్వలను వెలికి తీసే కార్యక్రమం ప్రస్తుతం లేనప్పటికీ భవిష్యత్తులో వీటి యొక్క ప్రాముఖ్యత వెలగట్టలేందుగా మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఈ అటవీ ఉత్పత్తులపై ఆధారపడినటువంటి మన జనాభాను కనుక పరిశీలించినట్లయితే ఈ ట్రైబల్ పీపుల్, మన తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలు ఈ అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారాను, అలాగే ఈ అటవీ ప్రాంతంలో వ్యవసాయము తదితర వృత్తులు చేసుకోవడం ద్వారా అనేక మంది, అనేక లక్షల మంది ఈ ప్రాంతంలో మనకి జీవనోపాధిని పొందుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అటవీ వైశాల్యం కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మొత్తం అటవీ భౌగోళిక వైశాల్యంలో 24% వరకు వైశాల్యాన్ని కలిగి ఉంది. సో దీనిని మరింతగా పెంచుకోగలిగినట్లయితే ఈ అటవీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరింత మందికి కూడా ఉపాధి అవకాశాలు పెంపొందడానికి కూడా అవకాశం ఉంది. ఇక మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే బయలాజికల్ డైవర్సిటీ పార్కు కూడా ఇక్కడ మనకి హైదరాబాద్లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికంటే మనకి ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్నను కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే 2012లో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్నటువంటి కాంప్లెక్స్లో ఒక 1 అక్టోబర్ 1 నుంచి 19 వరకు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ సదస్సు నిర్వహించారు. సో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సును హైదరాబాద్లో ఏ సంవత్సరంలో నిర్వహించారు అంటే 2012 సంవత్సరంలో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు అనంతరం మనకి రాష్ట్ర విభజన తర్వాత, ఇదంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సదస్సు, అలాగే దీని తర్వాత మనకి ఈ జీవ వైవిధ్య సంరక్షణ చట్టం ఏదైతే ఉందో 2002 చట్టము, ఈ 2002 సంవత్సరం జీవ వైవిధ్య సంరక్షణ చట్టం ప్రకారం సెక్షన్ 22 సబ్ క్లాజ్ 1 ప్రకారము హైదరాబాద్లో 2014లో తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే 2021 అటవీ నివేదిక, ఇండియన్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారము తెలంగాణ భౌగోళిక వైశాల్యంలో, అటవీ భౌగోళిక వైశాల్యంలో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే మనకి 2019లో వచ్చినటువంటి సర్వే కంటే కూడా 2021లో వచ్చినటువంటి సర్వేలే, అంటే కేవలం 2 సంవత్సరాల కాల పరిధిలో తెలంగాణలో అటవీ వైశాల్యం 3.07% పెరగడం చాలా పరిణామం, చాలా గొప్ప పరిణామం ఇది. సో అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే, దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే అటవీ వైశాల్యం యొక్క పెరుగుదలలో ఆ రాష్ట్రాల భౌగోళిక వైశాల్యంతో పోల్చినప్పుడు, ఆయా రాష్ట్రాల భౌగోళిక వైశాల్యం లేదా అటవీ వైశాల్యంతో పోల్చినప్పుడు తెలంగాణలో అత్యధికంగా 3.07% వృద్ధి రేటు నమోదు చేసుకుంటే, దీని తర్వాత 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 2.22% 2వ స్థానంలో ఉంటే, ఒడిశా 1.04% అటవీ వైశాల్య శాతం ఆయా రాష్ట్రాల భౌగోళిక వైశాల్యంతో పోల్చుకున్నప్పుడు ఒడిశా 1.04% పెరుగుదలతో 3వ స్థానంలో నిలవడం మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. దీని తర్వాత
మరొక ప్రధానమైన అంశం మనకి ప్రిలిమ్స్లో తికమక పెట్టేట విధంగా వచ్చేటువంటి ప్రశ్న ఇది. ఆయా రాష్ట్రాల భౌగోళిక వైశాల్యంతో పోల్చినప్పుడు తెలంగాణ కనుక చూసినట్లయితే మొదటి స్థానంలో ఉంది 3.07%. ఆ వైశాల్యం శాతం కాకుండా మొత్తం భౌగోళికంగా ఏ రాష్ట్రంలో అత్యధికంగా అటవీ భూమి పెరుగుదల ఉన్నది అన్నప్పుడు ఇది తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్న ప్రశ్న, అభ్యర్థులు తికమక పెట్టడానికి అవకాశం ఉన్న ప్రశ్న. సో ఆయా రాష్ట్రాల భౌగోళిక వైశాల్యంతో పోల్చినప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే మొత్తం వైశాల్యం రాష్ట్రాల భౌగోళిక వైశాల్యంతో సంబంధం లేకుండా మొత్తం వైశాల్యం ఏ రాష్ట్రంలో అధికంగా వైశాల్యంలో అటవీ అభివృద్ధి చోటు చేసుకుంది అన్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అంశం ఇది. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే అటవీ వైశాల్యంలో పెరుగుదల 647 చదరపు కిలోమీటర్ల పెరుగుదల ఉంటే తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో వైశాల్యపరంగా 2వ స్థానంలో ఉంది. అభ్యర్థులు మరొకసారి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక మరొక ప్రధానమైనటువంటి మనం గణనీయంగా అభివృద్ధి సాధించినటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ మహానగరాన్ని కనుక తీసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల యొక్క భౌగోళిక వృక్ష సంపదగా మనం కనుక పరిగణనలో తీసుకున్నట్లయితే మహానగరాల్లో దేశంలో ఉన్నటువంటి మహానగరాలలో అత్యధికంగా అటవీ వైశాల్యంలో పెరుగుదల చోటు చేసుకున్నటువంటి లేదా వృక్ష వైశాల్యంలో లేదా ట్రీ కవరు కెనపీ కవర్లో మనకి పెరుగుదల అత్యధికంగా చోటు చేసుకున్నటువంటి నగరం ఏది అంటే అది హైదరాబాద్ నగరం. 2011లో వృక్ష సాంద్రత కనుక చూసినట్లయితే మనకి అంటే వృక్షాల యొక్క వైశాల్యం కనుక మనం చూసినట్లయితే ఈ ట్రీ కవర్ని పరిశీలించినట్లయితే 33 చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి ఈ వృక్ష శాతం లేదా వృక్ష సాంద్రత ట్రీ కవర్ అనేది 2022 నాటికి లేదా 2021 నాటికి 81 చదరపు కిలోమీటర్లు పెరిగి దాదాపుగా 150% వరకు పెరుగుదలను చోటు చేసుకుంది. అంటే 147% ఇప్పుడు ఆ శాతం ఇంకా కూడా పెరిగి ఉండొచ్చు. ఎందువల్లంటే ఈ హరితహారం ప్రోగ్రాము కంటిన్యూస్గా చేస్తున్నాం కాబట్టి దాదాపుగా 150% వరకు కూడా పెరుగుదల చోటు చేసుకున్నటువంటి మహానగరంగా గుర్తించాలి. సో ఏ మహానగరం ఏ నగరము దేశంలో అత్యధికంగా వృక్ష సాంద్రతను నమోదు చేసుకుంది గత దశాబ్ద కాలంలో అన్నప్పుడు అది హైదరాబాద్ రాష్ట్రంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 2019 అటవీ సర్వే ప్రకారం చూసినట్లయితే మొత్తం రాష్ట్రంలో అటవీ భూమి దాదాపుగా 20582 చదరపు కిలోమీటర్లు ఉంటే 2021 నాటికి ఆ వైశాల్యము 21, 21, 4 ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 2021, 1, 4 గుర్తుపెట్టుకోండి. 21,214 చదరపు కిలోమీటర్లకి అటవీ వైశాల్యం చేరుకొని మొత్తం మీద రాష్ట్రంలో పోయిన అటవీ సర్వేకి ఈ అటవీ సర్వేకి పోల్చుకున్నప్పుడు 3% పైగా పెరుగుదలను అటవీ వైశాల్యంలో చోటు చేసుకుంది, నమోదు చేసుకుంది. ఇక మొత్తం మీద చూసినట్లయితే మనము అడవుల్ని వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, అలాగే లో డెన్స్ ఫారెస్ట్ లేదా ఓపెన్ ఫారెస్ట్ అని మనం 3 రకాలుగా వర్గీకరించుకోవడానికి ఒక అవకాశం ఉంది. అంటే అనేక రకాలుగా వర్గీకరణ ఉన్నప్పటికీ ఇది ఒక రకమైన వర్గీకరణ. అలా ఇంకో రకం చూసిన రిజర్వ్ ఫారెస్ట్, అలాగే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్, ఈ విధంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఇక్కడ మధ్యస్థ సాంద్రత లేదా తీవ్ర అధిక సాంద్రత కలిగినటువంటి అడవులు కనుక పోల్చుకున్నట్లయితే ఏ అడవిలో ఏ రకమైనటువంటి అడవి వైశాల్యం గణనీయంగా పెరుగుదల చోటు చేసుకుంది అంటే అది మధ్యస్థ సాంద్రత కలిగినటువంటి అడవుల్లో 332 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో మొదటి స్థానంలో చోటు చేసుకుంటే, ఇక ఓపెన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో బహిరంగ అడవులు అనేవి వీటి యొక్క వైశాల్యంలో 284 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుదల సంభవించింది. అలాగే అత్యంత సాంద్రత కలిగినటువంటి అటవీ వైశాల్యము 16 చదరపు కిలోమీటర్ల మేర పెరిగినట్లుగా గణాంకాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇక మరొక ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. మనకి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, దీంట్లో దాదాపుగా 48 పులులు ఉన్నట్లు మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. సో ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో కనుక మనం పరిశీలించినట్లయితే 2011లో ఉన్నటువంటి అటవీ వైశాల్యం 1825 చదరపు కిలోమీటర్లు అయితే ఇది 2021 నాటికి కొంతమేర తగ్గి 1706 చదరపు కిలోమీటర్లకు తగ్గి 5% నెగటివ్ గ్రోత్ని రికార్డు చేసుకుంది. అంటే తగ్గుదల 5% చోటు చేసుకుంది. ఇది కొంచెము బాధాకరమైన విషయం. సో ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది మనకి ఈ నెగటివ్ గ్రోత్ చోటు చేసుకున్నటువంటి అంటే అటవీ వైశాల్యం పెరుగుదలలో
రుణాత్మక మార్పును చోటు చేసుకున్న ప్రాంతం క్రింది వానలో ఏది అన్నప్పుడు అది కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి అటవీ వైశాల్యం పెరుగుదలతో పాటుగా మరికొన్ని ప్రధానమైన అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే, ఇందులో రిజర్వ్ ఫారెస్ట్లు కనుక చూసినట్లయితే, అంటే రిజర్వ్ అడవులు కనుక చూసినట్లయితే, వీటి యొక్క శాతము 76.65% కలిగి ఉంది రిజర్వ్ ఫారెస్ట్. ఇక ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే రక్షిత అడవులు కనుక మనం చూసినట్లైతే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ 22.07% కలిగి ఉంది. వీటితో పాటుగా మనకి అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అంటే వర్గీకరించబడని అడవుల శాతాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది 2.28% ఉంది. సో రిజర్వ్ అడవులు ఎంత శాతం కలిగి ఉన్నాయి తెలంగాణలో అన్నప్పుడు ఇది 76% లేదా 76.65% అనే అంశాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కనుక చూసినట్లయితే 22%, వర్గీకరించబడి అన్క్లాసిఫైడ్ కనుక చూసినట్లయితే 2.3% అభ్యర్థులను కూడా తప్పనిసరిగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద మనకి ఈ సెషన్లో మనకి ఒక మనకి గ్రూప్ వన్ మెయిన్స్లో రాదగిన ప్రశ్న ఏమిటి అనే అంశాన్ని కనుక మనం ఒకసారి కనుక అవగతం చేసుకున్నట్లయితే, తెలంగాణ అటవీ వైశాల్యంలో గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న మార్పుల్ని గుణాత్మకంగా పరిశీలిస్తూ తెలంగాణ అటవీ క్షేత్రాల యొక్క ప్రాముఖ్యతను చర్చించండి అనే విధంగా ఒక రకంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకి ఇంట్రడక్షన్లో తెలంగాణ ఉన్నటువంటి అటవీ రకాలు ఒక 2-3 సెంటెన్స్లో చెప్పాలి. తర్వాత ముందు అనుకున్నట్టుగానే ఇంట్రడక్షన్ ఒక మంచి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఈ అటవీ రకాలు చెప్తూ ఈ రకాలు చెప్పినప్పుడు ఏ రకాల్లో అడవుల్లో ఏ రకాలైనటువంటి వృక్ష జాతులు ఉన్నాయో అనేది మనం తెలియజేయడం మొదట్లోనే తెలియజేయాలి. ఇక అటవీ వనరుల ప్రాధాన్యతను చర్చిస్తూ అన్నాడు. అటవీ భూముల ప్రాధాన్యత మనం ఈరోజైతే మేము చెప్పుకున్నాము ఈ సెషన్లో వాటి యొక్క ఇంపార్టెన్స్, ఏ రకమైనటువంటి అడవులో ఎటువంటి వృక్షాలు, ఎటువంటి జీవ వైవిధ్యము ఇవన్నీ ఉన్నాయో వాటిని తెలియజేస్తూ, అలాగే మనకి అటవీ వనరుల ద్వారా పొందుతున్న ఉపాధి కానివ్వండి, అలాగే వాటి ద్వారా వస్తున్నటువంటి ఉపయోగాలు కానివ్వండి వీటిని తెలియజేస్తూ, ప్రధానంగా జాతీయ అటవీ సర్వే రిపోర్ట్ 2021లో వచ్చినటువంటి గుణాత్మకమైన మార్పులు, క్వాలిటేటివ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ అటవీ వైశాల్యంలో పెరుగుదల ఎక్కడెక్కడ చోటు చేసుకుంది, డెన్స్ ఫారెస్టా, మీడియం ఫారెస్టా, అంటే మోడరేట్ డెన్స్ ఫారెస్టా, ఓపెన్ ఫారెస్టా, అలాగే వీటి యొక్క వైశాల్యం పెరగడంలో గల ప్రధాన కారణం ఏమిటి, అంటే దీంట్లో ఇక్కడ హరితహారం అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ కొంచెం చొప్పించి వాటి ఫలితంగా మనం గతం సెషన్లో మనం చర్చించుకున్నాం ఎన్ని కోట్ల మొక్కలు నాటాలనేది. సో వాటి ఆధారంగా కొంత గణాంకాలను అక్కడ చూపిస్తూ ఈ ఫలితంగా మనకి అటవీ శాతం పెరిగిందని అనే విషయాన్ని తెలియజేస్తూ ఎగ్జామినర్కి, అలాగే ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దీనికి సంబంధించినటువంటి తగ్గుదల అనే అంశాన్ని, అలాగే దేశంలో ఉన్నటువంటి అటవీ యొక్క భూముల్లో తెలంగాణలో ఉన్న అటవీ భూముల శాతము 24% అనే అంశాన్ని, ఇవన్నీ కూడా మనం చోటు చేసుకుంటూ ఇవన్నింటినీ కూడా ఒక సమప్ చేస్తూ ఆన్సర్ రాయాలి. ఒక ముగింపుకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా భారతదేశంలో తెలంగాణ ప్రాంతం రాబోయే కాలంలో భౌగోళిక వైశాల్యంతో పోల్చినప్పుడు ఈ ఈశాన్య భారత రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు కాకుండా మిగిలిన పెనిన్సులార్ ప్లేటు, ద్వీపకల్ప భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ భవిష్యత్తులో అత్యధిక అటవీ సాంద్రత, అటవీ వైశాల్యము, అలాగే అటవీ శాతము కలిగినటువంటి రాష్ట్రంగా చోటు చేసుకుంటుంది లేదా రూపుదిద్దుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అనే అంశాన్ని మనం ఇక్కడ జోడించాలి. సో అభ్యర్థులందరూ కూడా ఇటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ప్రశ్నకు అనుగుణంగా మీ ఆన్సర్ని తయారు చేసుకుని మనసులో వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ని అలాగే విశ్లేషణను జోడించి ఆన్సర్ రాయాలని అభ్యర్థులందరూ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.